హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాగా తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో మష్రూమ్ బిర్యానీ రెసిపీ. ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి మనం ముందుగా 400 grams మష్రూమ్స్ని శుభ్రంగా వాటర్లో ఇలా క్లీన్ చేసుకొని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలను చూద్దాం. బిర్యానీ రైస్ 500 grams, కర్డ్ 1 కప్, పుదీనా ఆకు 1/2 కప్, కొత్తిమీర 1/2 కప్, మెంతి ఆకులు 1/2 కప్, ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, అల్లం కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ కారపొడి, సాల్ట్ మీకు తగినంత, బ్రౌన్ ఆనియన్ 1/2 కప్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్, కర్రీ లీవ్స్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, బిర్యానీ స్పైసెస్ పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, బే లీవ్స్, పచ్చిమిర్చి ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ని ఒక బౌల్లో తీసుకొని ఇందులో పెరుగు, ఈ మష్రూమ్స్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం రైస్లో సపరేట్గా బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి. అలాగే కారపొడి, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, గరం మసాలా, పసుపు, పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకున్నవి, ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, అలాగే పుదీనా, మెంతి ఆకులు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, బిర్యానీ మసాలా, బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 3-4 బిర్యానీ ఆకులు, అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా ఆ బియ్యంని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ 60% ఉడికితే సరిపోతుంది. ఈ రైస్ ఉడికేలోపు మనం ఇంకొక సైడ్ ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొన్ని మెంతి ఆకులు, అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ అంతటిని, వాటిని వీటికి యాడ్ చేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటికి 2 మినిట్స్ టైం పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని తీసి వీటికి పైన 1 లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా రైస్ అంతటిని వేసుకున్న తర్వాత మనం పైన కొద్దిగా ఫుడ్ కలర్, అలాగే కొన్ని మెంతి ఆకులు, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకొని ఇప్పుడు 1 లిడ్ కవర్ చేసి 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మనం ఈ రైస్ని ఉడికించుకోవాలి. ఇలా 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాను. రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది, మష్రూమ్ కూడా చక్కగా కుక్ అయ్యింది. ఈ మష్రూమ్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, అందుకే మనం 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాము. అంతే, రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ రెడీ. నాన్ వెజ్ తినని వాళ్లకు ఇలా ఒకసారి చేసి పెట్టండి, చికెన్ బిర్యానీ తిన్నంత ఫీలింగ్ వస్తుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.